హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక వినూత్నమైన టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోవడానికి రోజు చేసే పనులలో చాలా మిస్టేక్స్ ఉన్నాయని మీకు తెలుసా? అవును ఫ్రెండ్స్, మీరు విన్నది 100% వాస్తవం. హైజీన్ అనేది మన జీవితంలో ప్రధానమైన విషయం. మరి ఇలాంటి విషయాల్లో ఏవైనా పొరపాట్లు చేస్తుంటే వెంటనే సరిదిద్దుకుని మన శరీరాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరికి తప్పనిసరి. మరి ఈరోజు ఈ వీడియోలో పరిశుభ్రం అంటే హైజీన్ విషయంలో ఎక్కువ శాతం మంది చేసే 9 కామన్ మిస్టేక్స్ గురించి చెప్తాను. వీటిలో కొన్ని విషయాల్లో మనకు తెలియక తప్పు చేస్తే, కొన్ని విషయాల్లో మాత్రం టైంకి మన బుర్రకి తట్టక తప్పు చేస్తాం. విన్నాక అయ్యో కరెక్టే కదా, నాకెప్పుడు ఈ విషయం తట్టలేదే అనిపిస్తుంది. మరి వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే బహుశా తెలుసో తెలియకో మీరు కూడా వీటిలో ఏవో ఒక పొరపాట్లు రోజు చేస్తుండవచ్చు. మరి వెంటనే మీ తప్పులను సరిచేసుకుని హాస్పిటల్స్కి కాస్మెటిక్ క్రీములకు తగిలేసే డబ్బును సేవ్ చేసుకోండి. మరి ఎప్పటిలాగిన టాపిక్లకు వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేయగానే పక్కనున్న గంటి సింబల్ పై కూడా ఒక్కసారి క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దీంతో మా వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. ఇక టాపిక్లోకి వస్తే, 1 ఓవర్ బాతింగ్. ఫ్రెండ్స్, యావరేజ్గా మీరు స్నానం ఎంతసేపు చేస్తారు? రోజు ఉదయం ఆఫీస్కి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళైతే మ్యాక్సిమం 5 నిమిషాల్లో స్నానం చేసి వెళ్ళిపోతారు. ఇక కాలేజీ స్టూడెంట్స్ విషయానికి వస్తే వీళ్ళు వాటర్ని సేవ్ చేయడంలో ఎక్స్పర్ట్స్ అనుకోండి. అయితే చాలామంది సాయంత్రం పూట లేదా సెలవు రోజుల్లో అయితే చాలా తీరిగ్గా రిలాక్స్డ్గా స్నానం చేస్తారు. ఇలా ఒక గంట సేపు వెచ్చటి నీటిలో బాత్టబ్లో పడుకుని స్నానం చేస్తే చాలా హాయిగా ఉంటుంది కదా. ఫ్రెండ్స్, స్నానం చేయడం మంచిది కాదు అని నేను చెప్పట్లేదు. రెగ్యులర్గా స్నానం చేయడం మంచిదే మరియు అవసరం కూడా, కానీ ఎక్కువగా స్నానం చేయడం మంచిది కాదు. ముందుగా మనం వాడే సబ్బులు షాంపూల్లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరం యొక్క పిహెచ్ లెవెల్స్ని డిస్టర్బ్ చేస్తాయి. అంతేకాదు, ఎక్కువగా స్నానం చేయడం వల్ల మీ స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది. దీనివల్ల దురద, ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయి. చాలా సైంటిఫిక్ రీసెర్చ్ల ప్రకారం వారంలో 3 నుండి 5 సార్లు వరకు స్నానం చేయడం మన చర్మానికి ఆరోగ్యానికి మంచిది. ఇండియాలో 80% మంది రోజు స్నానం చేస్తారు. అదే చైనాలో యావరేజ్గా వారానికి 2 సార్లు మాత్రమే స్నానం చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే, మీరు రోజు చెమట పట్టే పని చేసినా లేక మట్టిలో మురికిలో పని చేసినా మీరు తప్పకుండా రోజు స్నానం చేయవచ్చు, కానీ లిమిటెడ్ టైం వరకే. ఎందుకంటే దీనివల్ల మీ చర్మంలోని ఆయిల్ సింకిపోయి మీ చర్మం ముఖం కొన్ని రోజులకు జీవం కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. 2, యూజింగ్ కాటన్ స్వాబ్స్. సరిగ్గా వినపట్టలేదా? అయితే చెవులు క్లీన్ చేసుకో. ఈ డైలాగ్ మీరు వినే ఉంటారు. చెవులు క్లీన్ చేసుకోవడానికి నేటికి చాలామంది కాటన్ స్వాబ్స్, ఇయర్బడ్స్, పెన్సిల్స్, బైక్ కీస్ కూడా వాడుతుంటారు. మీరు ఈ లిస్టులో లేకపోతే మంచిదే. ఒకవేళ ఈ లిస్టులో ఉంటే మీ చెవులు ప్రమాదంలో ఉన్నట్టే. చెవులు క్లీన్ చేసుకోవడానికి లేక ఏ ఇతర కారణంతోనైనా చెవుల్లో ఏది పడితే అది పెట్టడం చాలా డేంజర్. దీనివల్ల మీ చెవుల్లో ఉండే గులిమి ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే కాదు, మీరు చెవిలో పెట్టే ఆబ్జెక్ట్ యొక్క టిప్ నీట్గా లేకపోయినా లేదా షార్ప్గా ఉన్నా మీకు దారుణమైన ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది మరియు లోపల డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఇయర్బడ్స్తో ప్రాబ్లం ఏంటి అనుకుంటున్నారేమో. చాలా వరకు కంపెనీలు ఈ ఇయర్బడ్స్లో వాడే కాటన్ మెడికల్ వేస్ట్ నుండి తీస్తారు. అంటే హాస్పిటల్స్లో వాడి పాడేసిన దూదిని స్క్రాప్లో తక్కువ రేటుకు కొని ఇలా ఇయర్బడ్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇలాంటివి చెవిలో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. నార్మల్గా మనం స్నానం చేసేటప్పుడు మన చెవిలోకి వెళ్ళే నీరు ద్వారా చెవి లోపల పేర్కొన్న వ్యాక్స్ ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. ఒకవేళ మీ చెవిలో వ్యాక్స్ ఎక్కువగా బిల్డప్ అవుతుంది అనుకుంటే స్నానం చేసేటప్పుడు గోరువెచ్చటి నీటితో మీరు చెవులను క్లీన్ చేసుకోండి. అంతేకాని ఇక నుండి ఇలాంటివి వాడకండి. 3, చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం. టాయిలెట్ యూజ్ చేశాక చేతులు కడుక్కోవాలి, తినే ముందు చేతులు కడుక్కోవాలి, నిద్ర లేచాక చేతులు కడుక్కోవాలి, మరియు చేతులను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విషయాన్ని మనకు చిన్నప్పటి నుండి నేర్పిస్తూనే వస్తున్నారు మరియు లైఫ్ బై యాడ్లో కూడా మనకు రోజు ఈ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉన్నారు. కానీ ఇన్నిసార్లు చెప్పినప్పటికీ ఈ చిన్న చిన్న విషయాల పట్ల మనం అంతగా దృష్టి పెట్టం. ఫ్రెండ్స్, మనం రోజు అంటుకునే రకరకాల వస్తువుల ద్వారా మన చేతులపైకి లక్షల కోట్ల జెర్మ్స్ వస్తాయి. అవి ఫుడ్తో పాటు మన కడుపులోకి వెళ్ళిపోతాయి. మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చేతులు కడుక్కుని వచ్చి ఆర్డర్ ఇవ్వడానికి మెనూ కార్డుని పట్టుకుంటారు, ఆ తర్వాత అదే చేతితో తింటారు, అవునా? ఒక సర్వే ప్రకారం రెస్టారెంట్స్లో ఉండే మెనూ కార్డ్స్పై వారి టాయిలెట్లో ఉండే జెర్మ్స్ కన్నా 20 రెట్లు ఎక్కువగా ఉంటాయట. 4, నాట్ చేంజింగ్ టూత్ బ్రష్ రెగ్యులర్లీ.
మనం పడుకునే పిల్లో కవర్స్, బెడ్ షీట్స్ లాంటివి వారానికో రెండు వారాలకో మారుస్తూనే ఉంటాం. కానీ చాలా మంది టూత్ బ్రష్ ని ఏ స్థాయిలో వాడతారంటే అది పూర్తిగా విచ్చుకున్న సన్ఫ్లవర్ లాగా మారేంత వరకు వదిలిపెట్టరు. కానీ ఫ్రెండ్స్, ఇది చాలా చెడ్డ అలవాటు. ఎక్స్పర్ట్స్ ప్రకారం ప్రతి 2 నుండి 3 నెలలకు మనం టూత్ బ్రష్ ని చేంజ్ చేయాలి, లేకపోతే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. మీ టూత్ బ్రష్ మీ పళ్ళ మధ్య ఇరుక్కున్న ఫుడ్, మీ నోట్లో ఉండే జర్మ్స్ మరియు పాచిని శుభ్రం చేస్తుంది. మరి ఇలాంటి టూత్ బ్రష్ ని మీరు సంవత్సరాల పాటు వాడుతుంటారు మరియు ఒక సమయంలో మీ టూత్ బ్రష్ యొక్క బ్రిస్టల్స్ పూర్తిగా పాడైపోతాయి. దీనివల్ల ఈ బ్రష్ మీ పళ్ళను శుభ్రంగా క్లీన్ చేయలేదు. అంతేకాదు, ఇలాంటి బ్రష్లు వాడటం వల్ల మీ పళ్ళపైన ఉండే ఎనామిల్ ని దారుణంగా డ్యామేజ్ చేస్తాయి. ఆ తర్వాత హాస్పిటల్స్ కి బోలెడంత చదివించవచ్చు. నెంబర్ 5, నాట్ క్లీనింగ్ కామన్లీ యూజ్డ్ ఆబ్జెక్ట్స్. ఫ్రెండ్స్, రోజు మనం ఎన్నో వస్తువులు వాడుతుంటాం. ఉదాహరణకు పెన్స్, రిమోట్, మొబైల్ ఫోన్స్, ఫ్రిడ్జ్ యొక్క డోర్స్, బాత్రూంలో ట్యాప్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. వీటిని మనం ఎంత తరచుగా క్లీన్ చేస్తుంటాం? వీటిలో మొబైల్ మరియు రిమోట్ అయితే మనం బాగా ఎక్కువగా యూజ్ చేస్తాం. వీటిపై మన టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువ జర్మ్స్ ఉంటాయి. మన చేతులపై ఉండే లక్షల కోట్ల జర్మ్స్ వీటిపైకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎన్ని సంవత్సరాల ఫోన్ మనతో ఉంటే అప్పటి వరకు ఈ క్రిములు కూడా మనతోనే ఉంటాయి. అందుకనే మీ ఫోన్స్ ని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండండి. అంటే ట్యాప్ కింద పెట్టి కడగమని కాదు, ఇలా శానిటైజర్స్ లేదా రబ్బింగ్ ఆల్కహాల్ ని ఉపయోగించి మెత్తటి బట్టతో తప్పకుండా క్లీన్ చేయండి. నెంబర్ 6, నాట్ టేకింగ్ షవర్ ఆఫ్టర్ వర్కౌట్స్. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అందరికీ మంచిది, అవసరం కూడా. అలాగే ఎక్సర్సైజ్ చేశాక తప్పనిసరిగా స్నానం చేయడం కూడా చాలా ముఖ్యం. కానీ చాలామంది అరే పొద్దున్న చేశాను కదా ఇంకేం చేస్తాంలే అని కాళ్ళు చేతులు కడుక్కుని లైట్ తీసుకుంటారు. కానీ ఇది ఎంత డేంజరస్సో మీరు ఏ డెర్మటాలజిస్ట్ అయినా అడిగి తెలుసుకోండి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన శరీరం నుండి వచ్చే చెమట వల్ల మన చర్మంపై జర్మ్స్ మరియు డెడ్ స్కిన్ పేరుకుంటుంది. స్నానం చేసి ఈ పేరుకున్న మురికిని మరియు స్మెల్ని క్లీన్ చేయకపోతే ఇవే మిమ్మల్ని రోగాల పాలు చేస్తాయి. అంటే ఆరోగ్యం కోసం చేసే ఎక్సర్సైజ్ మనల్ని రోగాల పాలు చేయకూడదంటే ఎక్సర్సైజ్ తర్వాత తప్పకుండా స్నానం చేయాలి. నెంబర్ 7, వేరింగ్ షూస్ వితౌట్ సాక్స్. సాక్స్ లేకుండా షూస్ వేసుకోవడం ఈ మధ్య పెద్ద ఫ్యాషన్గా మారిపోయింది. మీకు బయట ప్రతి ముగ్గురులో ఇద్దరు ఇలానే కనపడతారు. కానీ డాక్టర్స్ మరియు ఎక్స్పర్ట్స్ ప్రకారం సాక్స్ లేకుండా షూ వేసుకోవడం వల్ల చెమట మరియు జర్మ్స్ కారణంగా బ్యాడ్ స్మెల్ రావడమే కాకుండా ఎన్నో రకాల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందట. కాబట్టి ఇక నుండి ఒక 5 నిమిషాలు లేట్ అయినా సాక్స్ వేసుకునే షూ వేసుకోండి. నెంబర్ 8, షేరింగ్ నెయిల్ కటర్స్. ప్రతి 2-3 వారాలకు ఒకసారి మన గోళ్ళు పెరగగానే మనం వెంటనే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి నెయిల్ కటర్ బయటకు తీస్తాం. ఇక ఆ తర్వాత ఏం చేస్తామో మీకు తెలుసు. అయితే 90% ఇళ్లలో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సేమ్ నెయిల్ కటర్ యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్లో పెద్ద ప్రమాదం ఏమీ లేనట్టు అనిపిస్తుంది. కానీ దీనివల్ల ఎన్నో బ్యాక్టీరియల్, వైరల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతాయి. పొడవైన గోళ్ళలో మురికి ఇరుక్కుని ఉంటుంది. ఆ మురికిలో ఎన్ని రకాల జర్మ్స్ దాక్కుని ఉంటాయో మీకు బాగా తెలుసు. జర్మ్స్ అంటేనే ఇన్ఫెక్షన్. వీటిని మనం తేలిగ్గా తీసుకుంటాం. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సి వస్తే కనీసం నెయిల్ కటర్ని హాట్ వాటర్లో బాగా కడగండి, లేదా ఆల్కహాల్ శానిటైజర్తోనైనా క్లీన్ చేయండి. నెంబర్ 9, టచింగ్ యువర్ ఫేస్ టూ మచ్. సబ్కాన్షియస్గా మనకు తెలియకుండానే మనం రోజు మన ముఖాన్ని చాలాసార్లు టచ్ చేస్తూ ఉంటాం. ఇంతకుముందు మనం ఈ విషయాన్ని అంత గమనించినప్పటికీ కరోనా తర్వాత అందరికీ ఈ విషయం అర్థమైంది. మన చేతులు మనకు తెలియకుండానే ఎన్నిసార్లు మన ఫేస్ పైకి వెళుతున్నాయో ఇప్పుడు చాలామంది గమనించే ఉంటారు. దీనివల్ల మన చేతిలో ఉన్న జర్మ్స్ మన ఫేస్ పైకి ట్రాన్స్ఫర్ అయ్యి మోటిమలు, పొక్కులు లాంటివి వస్తాయి. అంతేకాక లేటెస్ట్గా ఇలా చేయటం వల్ల కరోనా కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి వెంటనే ఈ అలవాటును మానుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, వీటిలో మీరు ఏవైనా మిస్టేక్ చేస్తున్నట్లయితే ఇంకా ఏమీ మించిపోలేదు. ఇప్పటి నుండైనా అలవాటు చేంజ్ చేసుకోండి, ఎందుకంటే బెటర్ లేట్ దాన్ నెవర్. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను, యూజ్ అయింది అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో, ఫేస్బుక్లో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.